కోవిడ్ నిబంధనల పట్ల నెల్లూరు జిల్లా బోగోలు మండలం తహసీల్దార్ బాలమురళీకృష్ణ తన కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా కరోనా తీవ్రత పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. బోగోలు మండలంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు సమయాన్ని మార్చుకోవాలని సూచించారు. అలాగే ఏ వ్యాపార సముదాయం వద్ద గుంపులుగా చేరకుండా సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరించేలా మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మండల పరిధిలోని గ్రామ ప్రజలకి మన వంతుగా మనం వాళ్ళకి అత్యంత విలువైన సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా చేసే దానికోసంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలని మనం చర్చించుకునే దానికోసం ఈ రోజు మనం సమావేశం ఏర్పాటు చేసుకోవాలండి. పబ్లిక్ ఎవరు వచ్చినా కానీ ఎవరైతే మాస్క్ ఉంటారో వాళ్ళకి మాత్రం పర్చేజ్ చేయాలి. లేదంటే అంటే ఒక్కొక్క వైరస్ 10 డోసెస్ యావరేజ్ 10-12 డోసెస్ వరకు వేసుకోవచ్చు. ఆ లెక్క తీసుకుంటే మనం ఆల్మోస్ట్ 3000 పాపులేషన్ కి మనం ఇప్పటిదాకా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేస్తున్నాము. దీంట్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ మెడికల్ స్టాఫ్ కానీ అండ్ జనరల్ పబ్లిక్ అన్ని కలిపి టోటల్ గా అరౌండ్ 6000 వరకు వ్యాక్సినేషన్ జరిగింది ఇప్పటివరకు. తర్వాత కేసెస్ పెరుగుతున్నాయంటే ఇంకా జనరల్ మెజర్స్ అంటే మాస్క్ ధరించడము, తర్వాత సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజర్ యూస్ చేయడము లాంటివి ఖచ్చితంగా పాటించాలి. తర్వాత కేసెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ ఖచ్చితంగా ట్రేస్ చేసి 10 ప్రైమరీ కాంటాక్ట్స్, 20 సెకండరీ కాంటాక్ట్స్ మహిళా పోలీసెస్ అండ్ ఏఎన్ఎస్ ట్రేస్ చేసి దాన్ని ఆన్లైన్ చేసి వాళ్ళని హోమ్ ఐసోలేషన్ పెడుతున్నారు. వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనము పాజిటివ్ కేసు వస్తే మన దగ్గరలో ఏరియా హాస్పిటల్ కి కావాలి పంపిస్తున్నాము ట్రైనింగ్ కోసం. వాళ్ళ హెల్త్ కండిషన్ అది బాగుంటే వాళ్ళు హోమ్ ఐసోలేషన్ సజెస్ట్ చేసి పంపిస్తున్నారు. వచ్చిన